వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై నివేదికకు సోమవారం సంయుక్త పార్లమెంటరీ సంఘం విపక్షాల అసమ్మతి నడుమ ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు అనే అంశాలపై అధ్యయనం చేసింది. దేశ భద్రత తదితర సందర్భాల్లో ఏ వ్యక్తి నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం దర్యాప్తు సంస్థలైన పోలీసులు, సిబిఐ, ఈడీ, రా, ఐబీలతో పాటు ఆధార్ కార్డులు ఇచ్చే ఉడాయి, ఆదాయ పన్ను శాఖ, ఇతర ప్రభుత్వాలు కూడా వారి సమాచారం తీసుకోవచ్చని ప్రతిపాదించింది. ట్విట్టర్, ఫేస్బుక్లో మాత్రం తప్పకుండా వ్యక్తుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తప్పుడు మార్గాల్లో సమాచారం తీసుకుంటే చిన్న కేసుల్లో అయితే 5 కోట్లు లేదా ప్రపంచవ్యాప్త టర్నోవర్లో 2% మేర జరిమానా ఉంటుంది. అదే పెద్ద కేసుల్లో అయితే 15 కోట్లు, ప్రపంచవ్యాప్త టర్నోవర్లో 4% మేర చెల్లించాల్సి ఉంటుంది. 2017లో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీంకోర్టు సమాచార పరిరక్షణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.